డి బ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ ల లార్ట్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రావెర్స్ చాప్టర్ ఎయిట్ వెర్ థర్టీ ఫైవ్ నేటి దినము మన ధ్యానం కొరకు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యయము ముప్పై ఐదో వచ్చనము నుండి తీసుకొనబడింది హూస్ ఓ ఫైండ్ ఎత్ మీ ఫైండ్ ఎత్ లైఫ్ అండ్ షెల్ అప్టైన్ ఫేవర్ ఆఫ్ ది లార్ట్ నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును

మనము దేవుని ఎరుగునట్లు చేస్తుంది అండ్ టు ఫైండ్ లైఫ్ బై నోయింగ్ గాడ్ అండ్ టు అప్టైన్ ఫేవర్ ఫ్రమ్ హిమ్ దేవుని ఎరుగుట వలన మనం జీవం కనుగొంటున్నాము దేవుని కటాక్షము పొందుతాం దిస్ ఇస్ నాట్ మెరీలీ ఎ రిలీజియన్ నాట్ లెర్నింగ్ అబౌట్ సమ్ సబ్జెక్ట్స్ లైక్ బయాలజీ ఆర్ ఫిజిక్స్ కాబట్టి ఇదేదో లాంటి విషయమే కాదు లేదా మనం చదువుకునే పుస్తకాల్లో జీవశాస్త్రము లేకపోతే భౌతిక శాస్త్రము తెలుసుకున్నట్టు కాదు దిస్ ఇస్ దివింగ్ ఇది జీవము గల దేవుడు తనతో సహవాసం చేయాలని మనం పిలుస్తాం టెలింగ్ అస్ ద వే వే ఆఫ్ లైఫ్ అండ్

హూమ్ ఆఫ్ గాడ్ మేడ్ అండ్ 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 విజ్డమ్ ఇన్ తెలుగు ఇట్ మే థర్టీ వన్ తెలుగులో ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో మనం గమనించవచ్చు అతిశయించేవాడు ప్రభువు నంది అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను హియర్ ఐ రీడ్ దాట్ గాడ్ హ్యాస్ మేడ్ సమ్ వన్ విజ్డమ్ అంటూ మీ ఇక్కడ ఏం చదువుతున్నావు అంటే ఎవరినో దేవుడు నాకు జ్ఞానంగా చేశాడు అంట నాట్ జస్ట్ విజ్డమ్ బట్ ఆల్సో రైచియస్నెస్ సాంక్టిఫికేషన్ అండ్ రిడిషన్ జ్ఞానం ఒకటే కాదు నీతి పరిశుద్ధత విమోచనం కూడా అయినాడు ఆయన అండ్ వన్ హూ ఈస్ ఆల్ దీస్ థింగ్స్ టు మీ ఈస్ లాట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇవన్నీ నాకు అయి ఉన్నటువంటి వారెవరు మరొకరు కాదు యేసు క్రీస్తు ప్రభు దస్ వి అండర్స్టాండ్ ఫ్రమ్ వన్

Uh, God's wisdom is in perfect sync విత్ వాట్ యాక్చువల్ యూ సీన్ బిబిల్ క్రియేషన్ మనము బైబిల్ ఆ సృష్టిని ఏదైతే మనం చూస్తున్నామో అది వాస్తవికమైనదిగా యథార్థమైనదిగా మనం ఇక్కడ గమనించవచ్చు యెస్ గాడ్స్ విస్డమ్ అండ్ బిబ్లికల్ క్రియేషన్ దేర్ సింక్రనైజ్ దేవుని యొక్క జ్ఞానము బైబిల్ పరమైనటువంటి సృష్టి ఈ ఒకదానికొకటి అక్క సరిపోతుందని అనుసంధానమైనది విస్డమ్ రిఫ్యూట్స్ ది థీరీ ఆఫ్ రవల్యూషన్ కాబట్టి జ్ఞానము అనేది పరిణామ సిద్ధాంతాన్ని అది అంగీకరించదు విజ్డమ్ రిమైండ్స్ అస్ న్యూమరస్ టైమ్స్ దట్ దీస్ వర్ల్డ్ డెడ్ నాట్ ఎవో into higher and higher organisms. అండ్ ఫైనల్లీ కల్టిమేటింగ్ ఇన్ మ్యాత్ జ్ఞానము మనకి ఏం బోధిస్తుందంటే సృష్టి అనేది ఏదో ఒక జీవి ఒక జీవము అంతకంతగా అంతకంతకు వర్ధిల్లుతూ అది ఎక్కువ అవుతూ అధికమ అవుతూ అలా మానవుడిగా పరిణతి చెందాడు అనే దాన్ని అది తీసిపారేస్తుంది అది అండ్ గాడ్ స్పోక్ దిస్ వరల్డ్ ఇnto ఎగ్జిస్టెన్స్ బై ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్ దేవుడు ఈ విశ్వమంతా కూడా ఉనికిలోకి వచ్చలాగా తన నోటి మాట శక్తిని ఉపయోగించారు ఆయన దస్ వాట్ వి సీ ఈస్ దట్ ద హెవెన్స్ ఆర్ డిక్లేరింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యాస్ వి రీడ్ ఇన్ సామ్ వన్ కాబట్టి మనం ఏం గమనిస్తున్నాం కీర్తన పంతొమ్మిది ఒకటి ప్రకారము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అండ్ ద ఎర్త్ అండ్ ఆల్ ఇట్స్ వర్క్స్ ఆర్ ఆల్సో రిసౌండింగ్ విత్ ప్రైజ్ ఫర్ దేర్ క్రియేటర్ భూమియు అవన్నీ కూడా దేవుని యొక్క మరి సృష్టి అన్న దీనిని బట్టి అని స్థుతిస్తూ ఉన్నాయి అండ్ హ్యూమన్స్ సాట్ టు సే ద డెఫెన్ దెమ్జల్స్ టు దిస్ గ్లోరియస్ సాంగ్ విచారకరమైన మాట మానవులైతే ఈ మహిమాయుక్తమైనటువంటి కీర్తన పాడే మాటకు వచ్చేసరికి వారు మూగవారు చెవిటి వారుగా ప్రవర్తిస్తారు సూడో సైంటిఫిక్

దేవుని కటాక్షమును మనం పొందేటటువంటి ఆ స్థలానికి వస్తాం దేర్ ఫోర్ దిస్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ పాయింటింగ్ అస్ టు ద క్రియేటర్ గాడ్ కాబట్టి సృష్టి మనల్ని సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఇఫ్ యు ఫాలో దిస్ పాత్ వీ విల్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టు లెర్న్ మోర్ అబౌట్ గాడ్ ఈ బాటను మనం అనుసరిస్తే

జ్ఞానం అనేది మరింతగా అనగా మన పాపల కొరకే మనం పశ్చాత్తాపపడి ప్రభాని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి దోహదపడుతుంది యూవస్ క్రూసిఫైడ్ ఫర్ ఆవర్ సిన్స్ డైడ్ అండ్ రోజు జగైన థర్డ్ డే మన పాపం కొరకైన శిలువ మీద మరణించి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచాడు ఇట్ ఈస్ టు రికన్సైల్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ కాబట్టి మనం దేవునితో మన యొక్క సంబంధాన్ని లేదా మనం సమాధాన పరచబడాలి వెన్ వి బిలీవ్ దిస్ అండ్ పర్సనలైజ్ దిస్ ట్రూ మనం ఈ సత్యాన్ని నమ్మి వ్యక్తిగతంగా మన

అండ్ ఇట్ షల్ టీచ్ ది అండ్ ద ఫిషెస్ ఆఫ్ ద సీ షల్ డిక్లేర్ అన్ టు ది హూ నో ఎత్ నాట్ ఇన్ ఆల్ దిస్ దట్ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ హ్యాత్ రాట్ దిస్ అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గూర్చి ధ్యానించిన ఎడలా అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడలా

ఆయనని అధికంగా మనం ఎరుగులాగినా దేవుడు మనకు సహాయం చేయను కానీ